హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి ఎప్పటిలాగానే మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మనకి గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదా మనకి డిస్క్రిప్షన్ బాక్స్ని క్లిక్ చేయండి, కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి జాయిన్ అవ్వచ్చు. వితౌట్ టైం వేస్ట్ ఇప్పుడు మనం మన అనాలిసిస్ చేసుకుందాం. ఎప్పటిలాగానే ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ, దాని తర్వాత ఆప్షన్ చేంజ్ డేటా ద్వారా మనం ఎక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో అది ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేశాను అండ్ ఇవాళ మనకు తెలిసిందే మార్కెట్ ఓపెన్ అయ్యింది, పాజిటివ్లో ఓపెన్ అయ్యింది. దాని తర్వాత 2 క్యాండిల్స్ మనకు పాజిటివ్లో కనిపించాయి 15 మినిట్స్లో, అంటే హాఫ్ అన్ అవర్ వరకు మనకైతే 17450 లెవెల్ పైనే మనకి మార్కెట్ ఉండే. దాని తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది, వచ్చిన తర్వాత మార్కెట్ అగైన్ 17300 లెవెల్ని టెస్ట్ చేయడానికి వెళ్ళింది. అండ్ ప్రీవియస్లీ మనకు తెలిసిందే ఈ లెవెల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, మనకు ప్రీవియస్లీ మన ప్రీవియస్ డేస్లో 17300 నుంచే మనకి షార్ప్ రికవరీస్ అనేది వచ్చాయి. ఇక్కడ అదే లెవెల్ని మళ్ళీ ఇవాళ మార్కెట్ అక్కడ నుంచే మనకి రికవరీ అనేది కనిపించింది మార్నింగ్ అవర్స్లో. బట్ మన నేనైతే గ్రూప్లో సజెస్ట్ చేశాను, మూవింగ్ యావరేజెస్ కింద ఉంది కాబట్టి ఎవరు కూడా బై చేయకండి. దే అబోవ్ లెవెల్ 17550 వరకు మీరు పొజిషన్స్ అనేది తీసుకోకండి, ఎందుకంటే అప్పుడు మూవింగ్ యావరేజెస్ కిందనే ఉంది మార్కెట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మార్కెట్ అనేది 17564లో క్లోజ్ అయింది అండ్ 17551 పైనే బ్రేక్అవుట్ అయింది మనకి. అండ్ ఇక్కడ మనకి చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. మీరు బేసికలీ మెయిన్ చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనకి చార్ట్ ఇలా కనిపిస్తుందో చూడండి. చార్ట్ ఇలా మనకి జిగ్జాగ్ అయి కిందికి వచ్చింది, కిందికి ఇలా డ్రాప్ అయ్యి దాని తర్వాత ఒక స్ట్రాంగ్గా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ రెసిస్టెన్స్. సో ప్యాటర్న్ కూడా సేమ్ అదే విధంగా చూడండి, మార్కెట్ కిందికి డ్రాప్ డౌన్ అయింది, దాని తర్వాత మార్కెట్ షార్ప్గా పైకి వచ్చింది. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఈ లైన్ రెసిస్టెన్స్ అనుకోండి 17550. సో అందుకోసమే నేను ఏం చెప్పానంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వనియండి, బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక బుల్లిష్ వ్యూ ఉండొచ్చు మనకి అని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు రైట్నో మనం బెరిష్ జోన్, ఈ చార్ట్ ప్యాటర్న్ ఏదైతే చార్ట్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్అవుట్ అయ్యి మనకి 17550 లెవెల్ పైన మనకైతే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇది ఒక మంచి గుడ్ సైన్. అండ్ ఇక్కడ ఎందుకు మనకి 17550 కింద మనకి ఎందుకు తీసుకోవద్దు అన్నాను గ్రూప్లో మార్నింగ్ చెప్పానంటే, ఇక్కడ మనకి చూస్తే పైనకి షార్ట్గానే రెసిస్టెన్స్ ఉండే. ఇది మార్కెట్ మార్నింగ్ అవర్స్లో మనకి ట్రేడ్ అవుతున్న టైంలో ఉన్న ఫామ్ అయిన క్యాండిల్. అదేవిధంగా ప్రీవియస్లీ చూస్తే ఇవాళ మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే 17450 లెవెల్ పైన ఒకసారి టెస్ట్ చేసింది, అదే పాయింట్కి మళ్ళీ రీటెస్ట్ చేసింది మార్కెట్. దానికన్నా పైన చూస్తే ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ అది 17550. సో ఇక్కడ కనుక మీరు మార్కెట్లో తీసుకున్నారనుకోండి, అక్కడ నుంచే షార్ప్గా ఒక నెగిటివ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండే అక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కింద కన్ఫర్మేషన్ రాగానే ఒక క్యాండిల్ ఫామ్ అవ్వగానే నెక్స్ట్ ఇంకో క్యాండిల్ ఫామ్ అవ్వగానే వెంటనే ఎంట్రీ అయిపోకూడదు. ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది కదా, సారీ ఇక్కడ ఒక పైన హై కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకి మార్కెట్ అనేది ఇక్కడ హయ్యర్ లోస్లో ఉంది. మార్కెట్ ట్రెండ్ చూస్తే కనుక మనకి హయ్యర్ లోస్లో ఉంది మార్కెట్, కంటిన్యూస్లీ హయ్యర్ లోస్. ఇది బ్రేక్అవుట్ అయ్యి ఈ స్ట్రాంగ్గా ఈ ప్యాటర్న్ ఈ రెసిస్టెన్స్ అనే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనకు ఒక కన్ఫర్మేషన్ ట్రేడ్ బై చేయొచ్చు అనమాట. లేకుంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కిందికి ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు కూడా ఉన్నాయి. రెసిస్టెన్స్ని ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయ్యి సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి, అక్కడ మార్కెట్ అక్కడ నుంచి కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అందుకో ఎప్పుడైనా మీరు చాలా సినారియోస్లో చూసుకున్నట్టున్నారు, మార్కెట్లో మనం ఎప్పుడైతే బై చేస్తామో అక్కడ నుంచే మార్కెట్ కింద పడుతుంది. చాలా సినారియోలో చాలా ట్రేడ్స్లో జరుగుతుంది మనకి చాలా వరకు
అందరితో జరగాల్సిందే, కామన్గా జరగాల్సిందే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచే బై చేస్తాం, అక్కడ నుంచే మార్కెట్ ఫాల్ డౌన్ అవుతుంది, ఇక్కడ నుంచి అయితే మనం సెల్ చేసేస్తామో అక్కడ నుంచే మార్కెట్ టర్న్ అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి దగ్గర దగ్గరలోనే జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ప్రీవియస్లీ మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ మనకి ఒక ప్రైస్ని ఇక్కడ 17,550 ప్రైస్ని వన్ టైం, టూ టైమ్స్, త్రీ టైమ్స్ అండ్ ఫోర్ టైమ్స్ అండ్ ఫైవ్ టైమ్స్ చాలాసార్లు బ్యాక్ వెళ్ళి చూడండి ఎన్నిసార్లు మీకు టెస్ట్ చేసింది ఈ ప్రైస్ని. సో అందుకోసమే ఆ ప్రైస్ని ఒకసారి బ్రేక్ అవ్వనివ్వండి. ఆ బ్రేక్ అయిన తర్వాత మనం దాంట్లో బుల్లిష్ వ్యూ అనేది ఉందాము అని చెప్పి నేను గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను మార్నింగ్. అబౌవ్ 17,550 మీరు బై చేయండి అని చెప్పి కూడా చెప్పాను. అండ్ డోంట్ బై ఈ లెవెల్లో 17,450 కింద మీరు బై చేయకండి. అండ్ మూవింగ్ యావరేజెస్ అయితే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో దాని కిందనే ప్రైస్ ఉండేది యాక్చువల్గా చూస్తే. ఇప్పుడు కూడా మనం నేను పెట్టి చూపిస్తాను మూవింగ్ యావరేజెస్ కిందనే ఇది మార్కెట్ అప్పుడు మన మార్నింగ్ అవర్స్లో కింద ఉండే, బట్ ఇప్పుడు మార్కెట్ అనేది మూవింగ్ యావరేజెస్ పైకి వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా మార్కెట్లో మనం మార్నింగ్ ట్రీట్ చేసే టైంలో ఇక్కడ మనకి మార్కెట్ అనేది టర్న్ అయింది. అండ్ అక్కడ నుంచి మనం బై చేస్తే కనుక మార్కెట్ అనేది స్టిల్ మూవింగ్ యావరేజెస్ కిందనే ఉండే. సో ఈ మూవింగ్ యావరేజ్ కింద నుంచి టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు ఈ క్యాండిల్ని టచ్ అయ్యి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక టూ క్యాండిల్స్ కన్ఫర్మేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఇమీడియట్గా మళ్ళీ ఒక రెసిస్టెన్స్ వచ్చింది అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే టార్గెట్ వచ్చేసి 17,625 అంటే ఆల్మోస్ట్ ఆల్ 17,650 అనుకోండి, 17,650 నెక్స్ట్ రెసిస్టెన్స్. అదేవిధంగా దానికన్నా పైకి మార్కెట్ వెళ్తే ఇక్కడ 17,791 అంటే ఆల్మోస్ట్ ఆల్ 17,800 సెకండ్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ మనకి సపోర్ట్ చూస్తే నిఫ్టీలో 17,300 అవుతుందో అది నెక్స్ట్ మనకి సపోర్ట్ అనేది ఉంది 17,300. అదేవిధంగా కింద 17,200 నెక్స్ట్ సపోర్ట్. ఈ 17,450 కూడా ఒక సపోర్ట్ ఉంది, బట్ అది కూడా ఎక్కడ కూడా మనకి స్ట్రాంగ్ అనిపించలేదు. ఇక్కడ 17,300 అయితే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని పైన మనకి 17,450 కూడా ఒక సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది ఫస్ట్ సపోర్ట్, ఇది సెకండ్ సపోర్ట్ అండ్ ఇది థర్డ్ సపోర్ట్, ఇది మనకి నిఫ్టీలో. సో మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉంది సేమ్, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది నాకు. యాజ్ యూజువల్గా మనకి నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అనేది క్రియేట్ అయ్యింది. చూస్తున్నారు కదా ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 37,250 మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ 17,250 ప్రైస్ని రిజెక్ట్ చేసి కిందికి వెళ్ళింది. అండ్ ఇక్కడ చూస్తే 17,250 పైన మార్కెట్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళి. సో 17,250 ఇక్కడ కూడా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉంది. అండ్ సేమ్ ప్యాటర్న్ మనమైతే ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా నిఫ్టీలో, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ మనకు వచ్చేసి నెక్స్ట్ మార్కెట్ కనుక రేపు అప్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే టార్గెట్ వచ్చేసి మనకి 17,000. ఇక్కడ ఎక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు. అండ్ 17,600 ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంది. 17,600 అంటే అబౌవ్ ఇప్పుడు 37,600లో ఉంది కదా, నియర్ బై 37,500 ఒక ఫస్ట్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకి ఇంకా పైకి వెళ్తే కనుక 37,800 అనేది సెకండ్ రెసిస్టెన్స్. దానికన్నా పైకి వెళ్తే మార్కెట్ 38,000 రెసిస్టెన్స్. ఇది మనకు వచ్చేసి అప్పర్ సైడ్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ వెళ్తే మనకి మార్కెట్ ఇమీడియట్గా మనకు ఉండే 37,000 అనేది సపోర్ట్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకా కిందికి వెళ్తే మనకి 36,500 ఇంకా మనకి సెకండ్ సపోర్ట్, ఇది ఫస్ట్ సపోర్ట్ 37,000. అండ్ దీనికన్నా కిందికి వెళ్తే 36,000 అనేది మనకి థర్డ్ సపోర్ట్ లాస్ట్, మనకి ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ కనుక ఫాల్ అయితే. బట్ నేను అనుకుంటున్నా ఏంటంటే బుల్లిష్ వ్యూగా ఉన్నాను మార్కెట్. రేపు మార్కెట్ గ్లోబల్ ఇండెక్సెస్ ఇప్పుడు మనకి మార్నింగ్ నిన్న మనకి గ్లోబల్గా సపోర్ట్ చేయలేదు కాబట్టి మార్కెట్స్ మనం నిన్న ప్రాఫిట్ బుకింగ్ చూసాము. అండ్ ఇదే విధంగా మార్నింగ్ కూడా మనకి కొద్దిగా ఆఫ్టర్నూన్ తర్వాత ఈ క్యాండిల్స్ అయితే ఆఫ్టర్నూన్ తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా ప్లస్లో ఓపెన్ అయినాయి. అండ్ అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ ఇచ్చినాయి అండ్ మన మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా రికవరీ ఇచ్చినాయి. అందుకు రేపు మార్నింగ్ కూడా మనకి గ్లోబల్ మార్కెట్స్ కూడా
ఇలాగే పర్ఫామ్ చేశాయనుకోండి మనం మార్కెట్స్ని ప్లస్లోనే చూస్తాం. అండ్ ఇంకా టువర్డ్స్ 38,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్తుంది. అదేవిధంగా నిఫ్టీ సినారియోకి వెళ్తే నిఫ్టీ కూడా మనకి 17,800 వరకు కూడా మనం చూసే అవకాశాలు త్వరలోనే ఉంటాయి. కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే పాస్ట్ 2 డేస్ అయితే చూసాము. అండ్ ఇవాళ మంచి స్ట్రాంగ్ రికవరీ అయితే ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ రికవరీకి. అండ్ ఇప్పుడు మనము ఆప్షన్ డేటా అనాలిసిస్ చేసుకుందాం. ఆప్షన్ డేటాకి వెళ్తాను నేను. ఫస్ట్ నేను ఆప్షన్ డేటా వచ్చి నిఫ్టీ చేసుకుందాం, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ చేసుకుందాం. ఆప్షన్ డేటాకి వచ్చాను. ఇక్కడ మనం ఆప్షన్ డేటా ద్వారా ఫస్ట్ పుట్స్ ద్వారా మనం సపోర్ట్ని, కాల్స్ ద్వారా రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ 17,500లో ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది నాకు. 17,500 ఇమీడియట్గా ఉంది కాబట్టి 17,500 ఫస్ట్ సపోర్ట్. దాని తర్వాత కిందికి వచ్చేస్తే 17,400 అనేది ఇంకో సపోర్ట్ కనిపిస్తుంది. దానికన్నా కింద 17,300లో 70,000 పోయాయి. ఇది వచ్చేసి మనకు 17,500లో 64,000 ఓఏ యాడ్ అయింది. అదేవిధంగా 17,400లో 82,000 ఓఏ యాడ్ అయింది. 73,300లో 70,000 ఓఏ యాడ్ అయింది. ఇది మనకు వచ్చేసి ఫస్ట్ సపోర్ట్, ఇది సెకండ్ సపోర్ట్, అదేవిధంగా థర్డ్ సపోర్ట్. అండ్ మనం రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్గా వచ్చే రెసిస్టెన్స్ 17,600 మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది పై అపర్ సైడ్. అండ్ దాని తర్వాత మనకి 17,700 87,000 యాడ్ అయింది. దాని తర్వాత 17,800 దగ్గర 99,468 ఓ యాడ్ అయింది. అన్నిటికన్నా ఎక్కువగా ఓ యాడ్ అయింది 17,800 దగ్గరనే ఓ యాడ్ అయింది. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది సెకండ్ రెసిస్టెన్స్, అండ్ ఇది మనకి థర్డ్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో పుట్స్ ద్వారా అండ్ కాల్స్ ద్వారా చూసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మనం పుట్స్ ద్వారా మనం సపోర్ట్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. అండ్ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 37,000 అబోవ్లో ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేసి 37,000 అనేది మనకి ఇక్కడ ఓఏ ఎక్కువగా యాడ్ అయింది. ఇవాళ చూస్తే చాలా ఎక్కువగా ఓఏ యాడ్ అయింది మనకి 37,000లో. అండ్ 36,500లో నెక్స్ట్ ఓఏ యాడ్ అయింది 19 లాక్స్ ఓఏ యాడ్ అయింది. మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ సపోర్ట్, అండ్ 36,500 అనేది సెకండ్ సపోర్ట్. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ని చూసుకుందాం మనం. రెసిస్టెన్స్ ఎక్కడ అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అనేది. అండ్ మనకి 37,500 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. దానికన్నా మనం ఇంకా పైకి చూస్తే 37,800 కూడా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దానికన్నా ఇంకా పైకి వెళ్దాం. అండ్ ఇక్కడ 37,500 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. అదేవిధంగా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 38,000 అండి. సో ఇదండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ అనాలిసిస్ అండ్ కంప్లీట్ లెవెల్స్. రేపు మార్నింగ్ వచ్చేసి బుల్లిష్ వ్యూవే ఉండబోచ్చు గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేస్తే. అండ్ గ్రూప్లో కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు గ్రూప్ని జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి, అండ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం, రేపు మేబీ మన ఛానల్లో వీడియో పోస్ట్ అవ్వకపోవచ్చు అనాలిసిస్ వీడియో, ఎందుకంటే రేపు నేను హోల్ డే బిజీగా ఉంటాను. మా నాన్నగారిది చనిపోయి 5 మంత్స్ అవుతుంది. సో దానికి పెద్దలలో కలిపే పూజ ఏదో ఉంటుంది కదా, సంబంధించిన పూజ ఉంది. సో నేను హోల్ డే రేపు కంప్లీట్లీ ఆఫ్ టు స్క్రీన్ అన్నమాట. ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఏదైనా అప్డేట్ చేస్తాను. అండ్ రేపు వీడియో కూడా వేయకపోవచ్చు నేను, యూట్యూబ్ నాకు పాసిబుల్ ఉండదు కాబట్టి. సో దాని తర్వాత రోజు నేను వీడియో పోస్ట్ చేస్తానండి. దెన్ అప్పటి వరకు సీ యూ, టాటా, బై బై అండి.